శరత్ మాండవ దర్శకత్వంలో రవితేజ నటించినటువంటి చిత్రం రామారావు అండూటి చిత్రం. ఈ చిత్రమైతే ఈ రోజు విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన ఈ చిత్రమైతే అన్ని చోట్ల పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని థియేటర్ల దగ్గరైతే దూసుకుపోతుంది. మరి ఈ చిత్రం మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లను వసూలు చేయనుందో తెలుసుకుందాం పదండి. రామారావు ఆన్ డ్యూటీ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 30 నుంచి 40% వరకు టికెట్లన్నీ బుక్ అయిపోగా రిలీజ్ డే రోజు మాత్రం అన్ని చోట్ల హాఫ్ లైన్లో టికెట్స్ అన్ని బుక్ అయిపోవడంతో హౌస్ఫుల్ బోర్డులు అయితే పడ్డాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సినీ ప్రేక్షకులతో పాటు రవితేజ ఫ్యాన్స్ అయితే థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. పరంగా చూస్తుంటే మొదటి రోజు భారీ కలెక్షన్లను అయితే నమోదు చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మొదటి రోజు పరంగా రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల షేర్ను అయితే వసూలు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. అలాగే గ్రాస్ పరంగా 11 కోట్ల గ్రాస్ను అయితే వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి మొదటి రోజు పూర్తయ్యేసరికి ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో అఫీషియల్గా మరో వీడియోలు అయితే తెలియజేస్తాం. ప్రస్తుతానికైతే రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో రవితేజ ఎనర్జీకి తగ్గ సినిమా పడడంతో రాబోయే రోజుల్లో భారీ కలెక్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కేవలం 18 కోట్ల బిజినెస్ మాత్రం సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న టాక్ పరంగా చూసుకుంటే వారంలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి రామారావు ఆన్ డ్యూటీ చిత్రం మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లు వసూలు చేస్తుంది అనుకుంటున్నారు? అలాగే ఈ సినిమా మీరు చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ల విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదనుకుంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడం మరొక థ్యాంక్ యూ.